నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో ఉన్నాం. చిట్కుల్ గ్రామం అంతా జనసంద్రమైంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ఉండబోతున్నారు బరిలో అంటూ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అభ్యర్థులను ప్రకటించిన లిస్టులో నీలం మధు పేరు వచ్చింది. ఇది ఇలా ఉంటే నిన్న నైట్ మరొక లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులో కాటా శ్రీనివాస్ గౌడ్ని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పడం జరిగింది. అయితే నీలం మధుకి సంబంధించిన వర్గీయులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈరోజు నీలం మధు పాదయాత్రగా తన నామినేషన్ వేయబోతున్నారు, ఖచ్చితంగా బరిలో నిలుస్తానని చెప్పి నీలం మధు అయితే స్పష్టం చేస్తున్నాడు. అయితే ఇప్పుడే నీలం మధు మాట్లాడాడు, ఖచ్చితంగా దామోదర రాజనరసింహ రేవంత్ రెడ్డి కలిసి ఈ కుట్రల్లో భాగమయ్యారు. ఆందోళన నియోజకవర్గంలో దామోదర రాజనరసింహని ముదిరాజ్ బిడ్డలు ఓడించి తీరుతారని చెప్పి ఆయన శపథం చేశారు. అదేవిధంగా నీలం మధుకి సంబంధించి సుమారు 25 వాహనాలు మనం కూడా గత ఇంటర్వ్యూలో చూపించాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార రథాలన్నీ సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రచార రథాలన్నీ అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం నీలం మధుకి సంబంధించిన ప్రచార రథాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు నీలం మధు ఫోటో కనిపిస్తుంది. ఈ వాహనం మీద మొత్తం చింపేశారు. ఎందుకంటే నీలం మధుకు సంబంధించిన అభిమానులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు నీలం మధు వాహనాల మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లన్నీ చింపేశారు. మీరు చూడవచ్చు, ప్రస్తుతం ఇది ఎంటీగా ఉంది. కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, బళ్ళుని ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచార వాహనాలుగా గత 2-3 రోజులుగా ఏవైతే తిరుగుతూ ఉన్నాయో గ్రామాల్లో వాహనాలు, వాటన్నిటి మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లను చింపేశారు. ఒకసారి మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ చింపేసిన స్టిక్కర్లన్నీ ఇక్కడ పడేసి ఉన్నాయి. ఇక ఈ స్టిక్కర్ల మీద క్లియర్గా చూడవచ్చు, గాలి అనిల్ ఫోటో, కాటా శ్రీనివాస్ గౌడ్ ఫోటో, అదేవిధంగా శశికళ యాదవ్. అంటే వీళ్ళందరూ ప్రముఖ నాయకులు కాబట్టి, వీళ్ళంతా కూడా యాస్పిరెంట్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఫోటోలతోనే నీలం మధు తన ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నారు. నీలం మధు ప్రచార రథాలు కూడా ఎందుకు సిద్ధం చేసుకున్నాడు అంటే, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రకటించింది నీలం మధు అనే వ్యక్తి ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నాడని చెప్పి. అయితే ఈ స్టిక్కర్లన్నీ చింపేశారు. ఎక్కడికక్కడ మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ ఏవైతే ఈ ప్రచార రథాలు ఉన్నాయో ప్రచార రథాల మీద ఉన్న స్టిక్కర్లన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చింపేస్తూ ఉన్నారు. గుర్తులు కూడా మీరు చూస్తున్నారు, సుమారు 25 వాహనాలు కనిపిస్తున్నాయి. 25 వాహనాల మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టిక్కర్లన్నీ చింపేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నింటి మీద ఇండిపెండెంట్గా మళ్ళీ నీలం మధు నామినేషన్ వేసిన తర్వాత ఏ గుర్తు అయితే కేటాయిస్తారో ఆ గుర్తుని మళ్ళీ స్టిక్కర్ల రూపంలో అతికించి మేము ప్రచారం చేసి తీరుతామని చెప్పి నీలం మధుకు సంబంధించిన అభిమానులంతా చెప్తున్నారు. కొంచెం ముందుకు వస్తే చింపుతూ ఉన్నారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు స్టిక్కర్లు ఉన్నాయో ఆ స్టిక్కర్లన్నీ తొలగించి కాంగ్రెస్ పార్టీ ఇక వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లేయొద్దు, ముదిరాజ్ బిడ్డలు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని చెప్పి నీలం మధు ఇప్పటికే ప్రకటించారు. మీరు చూస్తూ ఉన్నారు, ఆ వాహనాల మీద, ప్రచార వాహనాల మీద కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లన్నీ చింపేస్తూ ఉన్నారు, డస్ట్బిన్లు వేస్తూ ఉన్నారు. మరోపక్క ఏవైతే ఆ చింపేసిన స్టిక్కర్లు ఉన్నాయో అన్నీ కుప్పలు కుప్పలుగా మీకు కనిపిస్తూ ఉన్నాయి, డస్ట్బిన్లో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీలం మధుకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ నీలం మధుకు సంబంధించిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంతో పాటు ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామని చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా శపథం చేస్తున్నారు. ఆందోళన నియోజకవర్గంలో ఖచ్చితంగా దామోదర్ రాజనరసింహ ఎట్లా గెలుస్తాడో నేను చూస్తాను అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమారు 25 ప్రచార వాహనాలు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఇక్కడ ఈ వాహనాల మీద స్టిక్కర్లను కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టిక్కర్లన్నీ చూస్తూ ఉన్నారు, వీళ్ళు పడేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లు. నీలం మధు ఏదైతే తన ప్రచార రథాలు కట్టుకున్న స్టిక్కర్లన్నీ చింపేసి డస్ట్బిన్లో వేసేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ స్టిక్కర్లన్నీ నీలం మధుకు సంబంధించి తన ప్రచార వాహనం మీద అంటించుకున్న స్టిక్కర్లు. వీటన్నింటినీ తొలగించే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్న కార్యకర్తలు చేస్తున్నారు. ఖచ్చితంగా నీలం మధు అనే వ్యక్తిని మేము పటాన్చెరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించుకొని తీరుతామని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలను స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.